పెద్ద సినిమా అంటున్నారు చిన్న సినిమా అంటున్నారు, కానీ నాకు తెలిసి ఆడియన్స్కి రెండే తెలుసు అండి, లైక్ పెద్ద సినిమానా చిన్న సినిమానా కాదు, హిట్ సినిమానా ఫ్లాప్ సినిమానా అని ఉంటుంది, మంచి సినిమానా గుడ్ ఫిలిం ఆర్ బ్యాడ్ ఫిలిం ఉంటుంది. అండ్ నాకు తెలిసి అలాంటి గుడ్ ఫిలిమ్స్ హిట్ ఫిలిమ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మారుతి గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే నాకు తెలిసి అంటే అతను అంటే అతను స్టార్ కాస్ట్ మీద డిపెండ్ అవ్వడు, లైక్ యూనో లేకపోతే యూనో బిగ్ నేమ్స్ మీద డిపెండ్ అవ్వడు, బ్రాండ్ వాల్యూ మీద డిపెండ్ అవ్వడు. ఆయన ఓన్లీ హీ డిపెండ్స్ అప్ ఆన్ ద స్టోరీ, ఆయన తీసుకున్న స్టోరీస్ ఒక్కొక్క జాన్రా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి, అమేజింగ్గా ఉంటాయి. అండ్ నిజంగా అతను అతను అసిస్టెంట్స్కి కూడా ఛాన్స్ ఇచ్చేసి ప్రేమ కథ చిత్రం కానివ్వండి, లేకపోతే ఈ సినిమా కూడా ఇంతమందికి అవకాశం వస్తుంటే ద పర్సన్ హెస్ గాట్ ఎ గ్రేట్ హార్ట్. అండ్ నిజంగా నేను చెప్తున్నాను, టాలెంట్తో పాటు గ్రేట్ హార్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు రైట్ నా మారుతి సార్ ఇస్ సో సక్సెస్ఫుల్. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు హిమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఇట్స్ వెరీ స్పెషల్. అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఈరోజు యూనో భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ అంటే అసలు పెళ్లి చేసుకోవద్దన్నట్టే ఉంది ఇది, బట్ ఐ థింక్ కాన్సెప్ట్ ఇస్ డిఫరెంట్. అండ్ సంపూర్ణేష్ బాబు చూసి కూడా చాలా అయిపోయింది, సో మనం అందరూ ఎంజాయ్ చేయబోతున్నాం. ఈ టీజర్ కూడా హిలేరియస్గా ఉంది, తప్పకుండా ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అవుతుందని నేను ఐఎమ్ సో ష్యూర్ అబౌట్ ఇట్. అలాగే ప్రొడ్యూసర్ గారికి యాజ్ వెల్ అస్ యూనో రాజేష్ పులి గారికి, ఆయనకు కూడా బిగ్ కంగ్రాట్స్. మెయిన్ అంటే ఏదన్నా ఒక ఆపర్చునిటీ ఇచ్చిన దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడం అనేది చాలా కొంతమందికే సాధ్యమవుతుంది. డెఫినెట్గా ఈ ఆపర్చునిటీని మా టీమ్ ప్రాపర్గా యూజ్ చేశారనుకుంటున్నాను, ఎందుకంటే చాలా ఈ సినిమా బయటికి రావడానికి చాలా టైం పట్టింది. అంటే బాగా రావాలని చెప్పి కొంచెం కామెడీ పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పి చేయడం జరిగింది. నిజంగా సినిమా డెఫినెట్గా బాగా వచ్చింది. ఈ సినిమాలో హీరోలుగా చేసిన చరణ్ రాజు చాలా బాగా చేశారు, అట్లాగే రోషన్ కానీ సంపు చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేశాడు త్రూఅవుట్ సినిమా. ఒక మంచి ఒక టీమ్ ఎఫర్ట్ మూవీ ఇది. డెఫినెట్గా ఈ కాన్సెప్ట్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ సినిమా త్వరలో ఆడియో లాంచ్ చేసి దాని తర్వాత రిలీజ్ చేస్తాం. అలాగే నా ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్స్ వాళ్ళే ప్రొడ్యూస్ చేయడం జరిగింది, రామ్జీ గారు, జగన్ గారు, అట్లాగే సతీష్ గారు, బ్రహ్మాజీ గారు. వీళ్ళందరూ కూడా అంటే సినిమా మీద ప్యాషన్తో నా మీద నమ్మకంతో ఈ సినిమా చేశారు. డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.